హలో గైస్ మీ అందరికి గేమ్ ప్లే వీడియోకి స్వాగతం. ఓకే గైస్, మీ అందరికి తెలుసు మనం నార్మల్ గా చాలా అంటే చాలా కాదు గేమ్స్ ఆడుతున్నాం, చాలా గేమ్స్ ఆడుతున్నాం. బట్ ఈ మధ్య ఒక మంచి గేమ్ ని ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. సో ఆలోచించాను ఏం ఆడదాం అని ఆలోచిస్తూ పోయాను. సో అప్పుడు ఒక ఐడియా వచ్చింది, మనం ఎందుకు ఒక బ్రెయిన్ గేమ్స్ ని ఆడకూడదు. ఎక్కువ మంది ఫోన్లలో అవి ఆడుతూ ఉంటారు కదా, బ్రెయిన్ గేమ్స్ ని మనం ఒకటి ఆడదామని నేనైతే ప్లేస్టోర్లో వచ్చి సెర్చ్ చేశాను బ్రెయిన్ గేమ్స్ అది. సో ఈ బ్రెయిన్ అవుట్ గేమ్ అయితే నా ముందుకు వచ్చింది. అండ్ దీనికి చూడండి 100 మిలియన్ డౌన్లోడ్స్. ఓ, అంటే చాలా మంది ఆడుతున్నారు, అంటే ఇది పాపులర్ గేమే. సో నేనైతే ఇప్పటిదాకా ఆడలేదు, నిజం చెప్తున్నాను. సో నేనైతే ఈ గేమ్ని ఇప్పటిదాకా ఆడలేదు. సో పేరు చూస్తే బ్రెయిన్ అవుట్ కెన్ యూ పాస్ ఇట్. సో ఇప్పుడే ఇన్స్టాల్ చేశాను గైస్, అండ్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, మీ ముందు ఓపెన్ చేస్తాను. అండ్ మన బ్రెయిన్ పవర్ని కూడా టెస్ట్ చేద్దాం. అసలు నా బ్రెయిన్ ఎలా ఉందో చూడాలి, పరీక్షించాలి, నా బ్రెయిన్ నేనే టెస్ట్ చేసుకోవాలి. సో ఓకే గైస్, ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ అయ్యింది. సో ఓకే, బ్రెయిన్ అవుట్ పడింది. ఓకే, ఎక్స్ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ. సో మనకి ఈ డే వన్ కానుకగా ఒక ఓకే హింట్ ఇస్తున్నాడా? ఓకే, గ్రేట్. సో ఒక హింట్ అయితే వచ్చేసింది. ఓకే గాయస్, మన నెంబర్ వన్ పజిల్ వచ్చేసింది. పజిలా ఇది? క్వశ్చన్ వచ్చేసింది, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్. అంటే ఈ ఇలాంటి గేమ్స్ నేను ఎక్కువగా గమనించాను, ఏది చూస్తామో అది కాదు, ఏది చూడమో అదే అవుతుంది ఆన్సర్. సో కొంచెం ఆలోచించాల్సిందే. గ్లౌజ్ చిన్నగా ఉంటుంది, మన చేతికి పట్టేస్తుంది. డియరా గిఫ్ట్ చిన్నగానే ఉంటుంది, ఒకవేళ పెద్ద గిఫ్టా? ట్రీ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి నేను ట్రీనే క్లిక్ చేయనా, లేకపోతే ఇక్కడ డీర్ చాలా పెద్దగా ఇచ్చాడు కాబట్టి బొమ్మ అది క్లిక్ చేయనా? ఓకే గాయస్, మనం ఇప్పుడు రైట్ సైడే వెళ్దాం. రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ కాదు, మనం కరెక్ట్గా ఎంచుకుందాం. బిగ్గెస్ట్ అంటే ట్రీనే ఉంటుంది కదా. ఎస్, స్టార్టింగ్ కదా, ఆ మాత్రం అప్లాస్ ఉండాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఓకే, ఏమో ఎన్ని డక్స్ ఉన్నాయండి? ఓకే, హౌ మెనీ డక్స్. ఇది చాలా ఈజీ. ఏముంది, కౌంట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. యా, 10 ఉన్నాయి. బట్ నాకు తెలిసి ఇలాంటి బ్రెయిన్ గేమ్స్లో వీడు అంత ఈజీగా ఇవ్వడు. సో ఒక్కొక్క డక్ని అయితే గమనిద్దాం. అందులో ఏదో ఒకటి డక్ కాకుండా పిల్ల కుక్క అయి ఉంటుంది, బట్ అది డక్ అయితే కాదు. సో ఓకే, ఏముంది, అన్నిట్లో కామన్గా ఉంది. ఈ ఒక్క డక్ అయితే ఇటు తిరుగుంది. ఈ డక్ ఏంటి, చెంప మీద కొంచెం విచిత్రంగా ఉంది. అన్ని క్లియర్గా కనబడుతున్నాయి. సో ఒక్క డక్ అయితే కాదు కాబట్టి నేనైతే 10 కాకుండా 9 క్లిక్ చేస్తున్నాను. అండ్ మన ఆన్సర్ అయితే రైట్ అయిపోయింది. థ్యాంక్ యూ. సో ఓకే, నా బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది. ఓకే, హూ ఈస్ ద టాలెస్ట్ వన్. ఓకే, ఇక్కడ ఒక ట్రీ ఉంది, అండ్ ఫైర్ ఛాంపర్ ఉంది, అండ్ స్నో ఉన్నాడు, అండ్ డీర్ ఉంది. సో వీటన్నిటిలో టాలెస్ట్ ఎవరు? ట్రీయే కదా నార్మల్గా. ఎస్, ట్రీ. అరే, మరేంటి, హూ ఈస్ ద టాలెస్ట్? అరే, ఇక్కడ సన్ ఉందిగా, సారీ గాయస్, నేను దీన్ని చూడడం మర్చిపోయాను. అమ్మా, చూడండి వీడు ఎక్కడెక్కడో పెట్టాడుగా. ఓకే, వెళ్తున్న కొద్దీ డిఫికల్టీ లెవెల్ కూడా పెరుగుతుంది. ఓకే, ఐఎమ్ రెడీ ఎనీ ఆడడానికి. ఫైండ్ అవుట్ ద డిఫరెంట్ క్యాంటీ. ఓకే, డిఫరెంట్ క్యాంటీ ఏముంది ఇందులో? ఇది సేమ్గానే ఉంది, ఇది. అరే, అన్నీ సేమ్గానే ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి తెలియట్లేదు కాబట్టి మనం దీన్ని షేక్ చేయాలా? షేక్ నేనైతే షేక్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు షేక్ చేయాలా దీన్ని? ఓకే. అరే, మనం ఆబ్జెక్ట్స్ని కూడా కదపగలమా? అయితే ఏది, వేర్ ఆర్ యూ, క్యాండీ దొరికిపోయావు, ఇక్కడ ఒకటి ఉంది దొరికిపోయింది. యాస్. అండ్ విచ్ పామ్ ఇస్ ద మోస్ట్ లైక్ శాంటా పామ్? అంటే సేమ్గా చూడడానికి ఏ పామ్ సిమిలర్గా ఉందని అడుగుతున్నాడు. అన్నీ చూడడానికి సేమ్గా ఉన్నాయి, కదపగలమా దీన్ని కూడా? నో ఛాన్స్. దేన్ని ఒకటి మనం క్లిక్ చేయాలి. అన్నీ ఒకేలాగా ఉన్నాయి, దేన్ని క్లిక్ చేయమంటారు? శాంటాని కూడా జరపలేకపోతున్నాం. ఓకే, ర్యాండమ్గా నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో ఒకటి క్లిక్ చేస్తున్నాను, దీన్ని రాంగ్ అని వచ్చింది, దీన్ని రాంగ్ అని వచ్చింది, ఇది రాంగ్ అని వచ్చింది, ఇది రాంగ్. అరే, వాట్ ఈస్ దిస్ రే? ఏంది రే, నువ్వే కదా సెలెక్ట్ చేయమన్నావు. ఓ, వెరీ ట్రికీ క్వశ్చన్. చెయ్యి అతనికే ఉంది కదా, సేమ్ అతని చెయ్యి అతనికే ఉంటుంది, కానీ వేరే చేతికి ఉంటుందా? షట్, ఇలా ఆలోచించడం మర్చిపోయాను. నా బ్రెయిన్ని వీళ్ళు చీట్ చేశారు, నిజంగా చీట్.
చీట్ కాదు దారి మళ్లించారు మన బ్రెయిన్ ని అక్కడ అవి పెట్టి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద బిగ్గెస్ట్ స్నో బాల్. ఇక్కడ బిగ్గెస్ట్ స్నో బాల్ ఇదే కదా, లేదా ఇదా, ఇది చిన్న స్నో బాల్, ఇది పెద్ద స్నో బాల్, ఎస్ అంతే కదా. నో, సో స్నో బాల్ ని జరపచ్చు. ఓకే ఏది ఏది, అయ్యే అన్ని జరిపేశాం. ఓకే అన్నిటిని కలపాలా? ఎస్ ఎస్, వావ్ ఇదే పెద్ద స్నో బాల్ ఇదే, ఎస్ వి కెన్ డూ ఇట్ గైస్. అంతే అంతే, ఈ స్పీడ్ తోనే మనం ముందుకు వెళ్ళిపోదాం, అస్సలు తగ్గద్దు, అస్సలు తగ్గద్దు, ఇచ్చి పడేద్దాం. ఓకే అట్ వాట్ పొజిషన్ ఈస్ ద స్లెడ్ పార్క్డ్? ఓకే నెంబర్ ని చెప్పాలి మనం, అక్కడ ఏ నెంబర్ ఉండొచ్చు అని. సో 08, 15, 27 and 20 ఇంక్రీజ్ అవుతుందా అంటే నెంబర్ ఇంక్రీజ్ కావడం లేదు, డిక్రీజ్ అవుతుందా అంటే అది కూడా కావట్లేదు. ఓకే దీన్ని కదపచ్చా? అరే నేను దీన్ని కదపచ్చా అని అనుకోలేదు, అది ఒక ఇమేజ్ అనుకున్నాను. 09 అంతే కదా, 999 ఎస్ కరెక్ట్. నేను దాన్ని కదపాలని నేను అసలు ఆలోచించలేదు, బట్ ఫైనల్గా మనం కదిపేశాం. డూ యూ థింక్ యూ హ్యావ్ బికమ్ స్మార్టర్? ఎస్ ఎస్ ఐఎమ్ బికమ్ స్మార్టర్. నీ గేమ్ని నేను ఓడించగలను. యా ఓకే. సో ఓకే గైస్, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసింది, వేక్ అప్ ద అవుల్. అవుల్ లేరా, రే అవులుగా లేరా, ఎవులేంటి లెగట్లేదు, చెట్టుని కదపచ్చా? లేదు. ఓకే ఇప్పుడు మనం బ్రెయిన్ని యూస్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఇక్కడ ఏమున్నాయి మనకి, అందులో సన్ ఇచ్చాడు, సన్ ఎందుకు ఇచ్చాడు? ఓ నేను ఈ విషయం మర్చిపోయానంటే, అవుల్స్ నైట్ టైం నిద్రపోతాయి, సారీ అవుల్స్ నైట్ టైం మేల్కుంటాయి కదా. సో ఓకే ఈ సన్ని మనం దూరంగా జరిపేస్తే, ఓ వాట్ మార్క్ వుడ్ యూ గివ్ ఫర్ దిస్ గేమ్? అంటే ఈ గేమ్కి నేను ఎన్ని పాయింట్స్ ఇస్తానా? ఎన్ని పాయింట్స్ అంటే సెన్స్లెస్ క్వశ్చన్స్ అడుగుతున్నాం కాబట్టి నీకు 10 పాయింట్స్ ఇస్తాను. అరే 10 పాయింట్స్ నీకు వద్దా, ఫుల్ మార్క్స్ కావాలి కదా. అంతా చీటింగ్ గైస్, అంతా చీటింగ్. వీడికి కావాలి ఫుల్ మార్క్స్ కావాలి. వీడు మనం ఏ సెలెక్ట్ చేసినా వీడికి ఫుల్ మార్క్స్ పెడితేనే వీడు ఓకే చేస్తాడు, నెక్స్ట్ లెవెల్కి చేస్తాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంట్ బి ఈటెన్? అంటే మనం దాన్ని తినలేం. ఓకే ఇక్కడ ఒక క్యాండీ ఉంది, అండ్ ఒక ఐస్ క్రీమ్ ఉంది, అండ్ ఇక్కడ ఏదో చాక్లెట్ లా ఉంది, అండ్ ఇది చికెన్ ఉంది. కాంట్ ఈటెన్ అన్నాడు కాబట్టి ఏం తీసుకుందాం, అన్ని తినేవే కదా. నేను వెజిటేరియన్ అయితే చికెన్ మీద పెట్టేవాడిని, బట్ నేను ఫుల్ పక్క నాన్ వెజ్జే. సో ఓకే కదపచ్చు మనం, అండ్ ఇది ఎస్ డిష్ని మనం తినలేం. వాట్ ఏ బ్రెయిన్, వాట్ ఏ థింకింగ్, వాట్ ఏ థింకింగ్. ఇలాగే దూసుకెళ్ళిపోదాం ఈ గేమ్లో. విచ్ వన్ ఈజ్ నాట్ ఏ రియలైజ్? అన్ని ఒరిజినల్ గానే ఉన్నాయి, అండ్ ఇక్కడ మనకి సన్నిచ్చారంటే దీన్ని యూస్ చేసుకొని మనం ఏదో ఒకటి చేయాలన్నమాట. సన్ని కదుపుదాం, ఇక్కడ పెడదాం. అరే ఓకే సన్ని ఒక ఐస్ క్రీమ్ దగ్గర పెడదాం, ఈ దీని దగ్గర. ఇక్కడ నాకు ఏది ఫేక్గా కనపడట్లేదు. అరే అన్ని ఒకేసారి ఏది వీడు యాక్సెప్ట్ చేయలేదు. సో ఫేక్ ఐస్ ఈ సన్నే కదా, అరే ఇది కూడా కాదు మనీ, బట్ ఏది ఫేక్ ఐస్ ఇది? ఐ థింక్ వీడు సన్ పెట్టాడు, అంటే ఇక్కడ ఎండ పడుతుంది, ఎండ పడితే ఐస్ క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో ఆల్ ఆర్ ఫేక్ ఐస్ క్రీమ్సే కదా ఇక్కడ, అన్ని ఫేక్ ఐస్ క్రీమ్సే ఇవన్నీ. నేను ఒప్పుకోనమ్మా, అన్ని ఫేక్ ఐస్ క్రీమ్సే, నాట్ ఏ రియల్ ఐస్ అంటే అన్ని ఫేకే. సరే గైస్, నాకు ఎలాంటి క్లూ కూడా తెలియలేదు, అన్ని నొక్కేసాను, అన్ని స్క్రీన్ మీద ఏం కనబడినా అన్ని నొక్కేసాను, అండ్ ఈ టెక్స్ట్ కూడా నొక్కేసాను, ఏ ఒక్క క్లూ కూడా నాకు తెలియలేదు. సో నేను హింట్ తీసుకోబోతున్నాను. ఓకే టిప్ వచ్చేసింది, మూవ్ ద సన్ బిట్వీన్ ఐస్ క్రీమ్స్ టు ఇంక్రీజ్ టెంపరేచర్. నేను ఇందాక అదే చేశాను ప్రతి అమ్మా, ఇది చీటింగ్ అమ్మా ప్రతి. ఓకే సన్ ఇక్కడ తీసుకెళ్ళాం, ఇక్కడ తీసుకెళ్ళాం, ఇక్కడ తీసుకెళ్ళాం, ఎక్కడ తీసుకెళ్ళాం సన్ని, ఇక్కడ తీసుకెళ్ళాం, ఇక్కడ తీసుకెళ్ళాం. ఓకే సన్ని మధ్యలో పెట్టాలా, అన్ని మెల్ట్ అయిపోతాయి, బట్ ఈ ఐస్ క్రీమ్ మాత్రం మెల్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇదే. సో ఇందాకే నేను అన్ని ఐస్ క్రీమ్స్ నొక్కేసాను, బట్ అది మాత్రం యాక్సెప్ట్ అవ్వలేదు. ఓకే క్వశ్చన్ నెంబర్ 12, ఫైండ్ ద డార్కెస్ట్ కలర్ ఆన్ ద స్క్రీన్. ఇక్కడ నాకు డార్కెస్ట్ కలర్ ఏది బాగా కనబడుతుందంటే ఇది నాకు కనబడుతుంది, అండ్ ఇది ఈ 3 కలర్స్ కూడా చాలా డార్కెస్ట్గా ఉన్నాయి. బ్లాక్ కూడా ఒక డార్కెస్ట్ కలర్ కదా, 4-2. ఏయ్ వావ్, నే జస్ట్ ర్యాండమ్గా క్లిక్ చేశాను, బ్లాక్ కలర్ చాలా డార్క్గా ఉంటుంది కదా అని ఆ టెక్స్టే క్లిక్ చేశాను, అండ్ వావ్ వాట్ ఏ సిల్లీ క్వశ్చన్ రే. ఓకే వీ హ్యాడ్ ఎంటర్ ఇన్ టు క్వశ్చన్ నెంబర్ 30, కౌంట్ ద నెంబర్ ఆఫ్ హెయిర్స్. అరే ఎవరైనా నెంబర్ ఆఫ్ హెయిర్స్ని కౌంట్ చేస్తారా? 1, 2, 3, 4. అమ్మో
మనం ఎంత అని టైప్ చేస్తాం ఇక్కడ సో ఏం చేద్దాం చిట్టి బాబు అరే చిట్టి బాబు వెగ్గేసుకున్నాడా చిట్టి బాబుకి తల మీద వెంట్రుకలే లేవు మూడు ఉన్నాయి ఓ మై గాడ్ ఓకే త్రీ ద ఆన్సర్ ఇస్ త్రీ ఓకే ఎస్ చిట్టి బాబు మాత్రం బాగా మేనేజ్ చేశాడబ్బా అందరి ముందు తనకేమో హెయిర్ ఉన్నట్టు చూపించుకున్నాడు బట్ అసలు వెంట్రుకలే లేవు మూడు అంటే మూడు ఉన్నాయి గ్రేట్ చిట్టి బాబు బట్ వీఆర్ వెరీ జీనియస్ అందుకని ఈ గేమ్ ఆడుతున్నాం ఓకే హెల్ప్ బేబీ డక్లింగ్ డ్రింక్ వాటర్ వాటర్ తాగల ఈ బేబీ డక్లింగ్ ఏముంది వాటర్ ని ఇక్కడ తెచ్చేద్దాం అరే వాటర్ డ్రాగ్ అవ్వట్లేదు ఈ డక్ ని ఇక్కడ తీసుకొచ్చేద్దాం ఈజీ ఏముంది ఇందులో జీనియస్ పీపుల్ కి ఇలాంటివన్నీ ఈజీ అనిపిస్తాయి అన్నమాట డు నాట్ ట్యాప్ ట్యాప్ ఎందుకు ట్యాప్ చేయకూడదు త్రీ టూ వన్ ఇక్కడ ఏం జరిగిందో మీరు నాకు చెప్పగలరా ఫ్రెండ్స్ నాకేం అర్థం కావట్లేదు బట్ డు నాట్ ట్యాప్ అన్నాడు నేను ట్యాపే చేయలేదు త్రీ సెకండ్స్ వచ్చే అయిపోయింది అండ్ క్వశ్చన్ ని పాస్ చేస్తాం ఇది ఎలాంటి క్వశ్చన్ అర్థం కావట్లేదు ఈ క్వశ్చన్ లో ఒకసారి మన మోకాల్లో ఉన్న బ్రెయిన్ ని యూస్ చేయాలి ఈ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ఏ పెంటాగ్రామ్ ఓకే పెంటాగ్రామ్ ఇచ్చాడు అండ్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో అడుగుతున్నాడు ఓకే ఇప్పుడు మన కాళ్ళలో ఉన్న బ్రెయిన్ ని యూస్ చేయాలి సో దే రెడీ ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఇది ఓకే ఎనిమిది అయితే తెలుసుకున్నాను ఓకే పది తెలిసాయి గైస్ నాకైతే పది తెలిసాయి సో ఆన్సర్ని పెట్టి చూద్దాం పదే కదా ఓకే ఓకే పది పది రాంగ్ వై రాంగ్ రే ఎందుకు రాంగ్ ఏం అర్థం కావట్లేదు వన్ మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే నైన్ అయితే కనబడ్డాయి ఒకవేళ నైన్ అని క్లిక్ చేస్తే ఓ నైన్ కూడా కాదా సో ఇంకా ట్రయాంగిల్స్ ఇందులో ఏమున్నాయంటే ఓకే అరే ఇవి కూడా ట్రయాంగిల్స్ కదా దీన్ని అసలు చూసుకోలేదు ఓకే ఇదొక ట్రయాంగిల్ ఇదొక ట్రయాంగిల్ కాబట్టి లెవెన్ ట్రయాంగిల్స్ అవుతాయి వావ్ వావ్ వాట్ ఏ క్వశ్చన్ వావ్ యు ఆర్ జీనియస్ కదా ఎస్ అందరితో చెప్తూ ఉంటాను బట్ వీళ్ళే నంబరు గాయస్ చూడండి గాయస్ గేమే చెప్పేసింది ఇప్పటికైనా అర్థం చేసుకున్నారని భావిస్తున్నారు చూసారు కదా గేమ్ కనిపెడుతుంది బట్ మీరు కనిపెట్టలేకపోతున్నారు ఓకే ఫైండ్ సంథింగ్ యూ కెన్ ఈట్ నేను తినగలది ఓకే బకెట్ని నేను తినను అండ్ ఇదేంటిది ఇది ప్లేట్ కదా ప్లేట్ విరిగిపోయిన ప్లేట్ అది అరే ఇది కూడా ప్లేట్ లాగే ఉంది యూ క్యాన్ ఈట్ నేను దేన్ని ఈట్ చేయగలను ఓకే ప్లేట్ని ఇలా చేద్దాం ఇక్కడ ఓకే అన్ని ఆబ్జెక్ట్స్ని కదుపుదాం ఏదో ఒకటి దొరికింది అరే ఏది దొరకలేదా ఐ థింక్ ప్లేట్ మీద ఏమైనా తయారు చేయాలా మనం ఓ గ్రేట్ వావ్ దట్స్ ద వే ఏదో చేశాను బట్ నాకైతే అర్థం కావట్లేదు ఆ గేమ్ ఒకటికి మాత్రం అర్థమైపోయి రైట్ ఇచ్చేసాడు పుట్ ద జిరాఫీ ఇన్ టు ద ఫ్రిడ్జ్ జస్ట్ లాజికల్గా థింక్ చేద్దాం జిరాఫీ ఫ్రిడ్జ్లో ఎలా పడుతుంది లైక్ ఒక లైక్ అనుకోండి మీ ఇంటి ముందు జిరాఫీ వెళ్తుంది దాన్ని మీరు మీ ఫ్రిడ్జ్లో పెట్టగలరా వీడు మాత్రం లాజికే లేని క్వశ్చన్స్ అడుగుతున్నాడు మన బ్రెయిన్ టెస్ట్ చేయడానికి అండ్ ఓకే పెట్టేశాను బట్ ఇది వెళ్ళట్లేదు జిరాఫీ ఓకే ఓ ఓకే ఫ్రిడ్జ్ నీ పెద్దది చేయొచ్చా గ్రేట్ ఓ గ్రేట్ దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఒకవేళ మన ఇంట్లో ఏదైనా పెద్ద సామాను ఫ్రిడ్జ్లో పట్టకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఫ్రిడ్జ్ని పెద్దది చేసుకుని ఆ తర్వాత వచ్చి మీరు ఆ సామాన్ని పెట్టాలన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఈస్ ద రాయ్ ఓకే వీటన్నిటిలో రాయిగ్ ఇది సో నార్మల్గా అయితే మన ఇంట్లో రాయిగ్ని అంటే బాయిల్డ్ ఎక్కి రాయికి తేడా ఏమంటే రాయికి తొందరగా పగిలిపోతుంది సో ఏమన్నా కింద పడతాయా ఇలా వదిలేస్తే పడట్లేదు ఇప్పుడు ఏం చేయాలి ఓకే గుడ్డు మీద కొట్టచ్చా మనం ఏయ్ ఎస్ పగిలింది వావ్ గ్రేట్ దీని మీద కొడదాం దీన్ని కొడదాం ఏయ్ వావ్ గ్రేట్ దీన్ని పగలకొడదాం ఇది రాయిగ్ ఓకే అన్ని పగలు కొట్టేసా మనకి రాయిగ్ కనబడిపోయింది నాకైతే స్టార్టింగ్ అన్ని రాయిగ్స్ లాగే కనబడ్డాయి బట్ అందులో నుంచి గుడ్డు సొనం వచ్చినప్పుడు అప్పుడు అది రాయిగ్ అని అర్థమైంది సో ఇప్పుడు ఫిల్ ద రైట్ బాక్సెస్ ఏం ఫిల్ చేయాలి చెప్పు సో మీరు ఇక్కడ గమనిస్తే రైట్ అన్న వర్డ్ని ఇక్కడ యూస్ చేసినట్టు తెలుస్తుంది అధ్యక్ష
సో రైట్ ని మనం రైట్ లో చూడాలి. ఓకే నేను కొంచెం ఓవర్ గా ఆలోచిస్తున్నట్లేదు, బట్ అలా ఆలోచించేలా చేస్తుంది ఈ గేమ్. అండ్ ఈ ఫైవ్, ఓకే ఫైవ్ టిక్, ఓకే రైట్, అండ్ త్రీ, ఓకే రైట్, అండ్ వన్, ఓకే ఇవన్నీ రైట్ అయ్యాయి బట్ ఇవి రైట్ అవ్వలేదు. సో ఎక్కడో ట్విస్ట్ ఉండాలి కదా. ఓకే ఇక్కడ ఫోర్ రావాలంట, ఇక్కడ తీసేద్దాం. ఎస్, ఇక్కడ ఫోర్ యాక్సెప్ట్ అయిపోయింది అండ్ దీన్ని తీసేసి ఇక్కడ పెట్టేద్దాం. వా గ్రేట్, సింపుల్ సింపుల్ ఈజీ పీజీ క్వశ్చన్స్ గాయస్. నాట్ బ్యాడ్, ఎస్ ఐఎమ్ నాట్ బ్యాడ్, ఐఎమ్ వెరీ గుడ్ అండ్ ది జీనియస్. సారీ గాయస్, మన క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసింది, హెల్ప్ ద జిరాఫీ టు ఈట్ ద యాపిల్. ఏముంది, యాపిల్ ని తెంచేసి ఇచ్చేద్దాం. యాపిల్ తగ్గట్లేదు, ఓకే చెట్టుని కదపాలా. ఓకే అలాగే అలాగే ప్రెస్ చేయాలి, అలాగే 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 ఇంకా ఇంకా కిందకి, ఇంకా కిందకి. ఓ ఎన్నిసార్లు కదిపినా ఇది పడట్లేదేంటి. ఓకే అరే జిరాఫీనే హైట్, వా వా, నేను ఇది అస్సలు ఆలోచించలేదు, నేనైతే అస్సలు ఇది ఆలోచించలేదు. అమ్మో ఓకే గైస్, ఈ రోజుకైతే ఇన్ని లెవెల్స్ చాలమ్మా, నేనైతే చాలు. లేకపోతే నా బ్రెయిన్ ఎంత పెద్దగా అయిపోతుందేమో అని నాకు చాలా భయం వేస్తుంది. అండ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు కూడా వచ్చి కొడతారు, ఏంట్రా నీ ఐక్యూ పవర్ నాకన్నా పెరిగిపోయిందని. సో ఈ రోజుకైతే ఇన్ని చాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఎవరైతే ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు అసలు మర్చిపోవద్దు. మీ అందరికీ తెలిసింది, ఈ విషయం తెలుసు, మంచి వీడియోలు చూడాలంటే తెలుగు దోస్తు గేమింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని. బట్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మర్చిపోతున్నట్టున్నారు. బట్ నేను మీకు ఎప్పుడు గుర్తు తెస్తూనే ఉంటాను. సో మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీరు నాతో ఇంకా దగ్గరగా అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ డిస్కార్డ్ లోకి జాయిన్ అయిపోండి, లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మళ్ళీ కలుద్దాం గాయస్ నెక్స్ట్ లెవెల్ బ్రెయిన్ అవుట్ ఎపిసోడ్ తో. అంటిల్ దెన్ బై.